రాఖీ పౌర్ణమి రోజున వినీల్ ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఆగస్టు 19న రాత్రి ఆకాశంలో చంద్రుడు మరింత పెద్దగా కనువిందు చేయనున్నాడు. ఈ ఏడాదిలో మొదటి సూపర్ బ్లూమూన్ ఏర్పడనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో జాబిల్లి సాధారణం కంటే ఈ రోజున 36% పెద్దదిగా ప్రకాశవంతంగా కనిపించనుంది. సాధారణంగా ఒక ఏడాదిలో 2-3 సూపర్ మూన్స్ ఏర్పడతాయి, కానీ బ్లూమూన్ మాత్రం అరుదుగా సంభవిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక భారత్లో సూపర్ బ్లూమూన్ సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 5:32 వరకు కనిపించనుంది. కానీ వివిధ దేశాల్లో ఆయా కాలమానాల ప్రకారం సోమవారం నుంచి బుధవారం వరకు ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల పాటు సూపర్ బ్లూమూన్ కనిపిస్తుందని నాసా తెలిపింది. ఈ ఏడాది మొత్తం 4 సూపర్ మూన్లు ఏర్పడతాయని, ఆగస్టు 19న మొదటిది ఏర్పడుతోందని నాసా సైంటిస్టులు తెలిపారు. మిగతా 3 వరుసగా సెప్టెంబర్ 18న, అక్టోబర్ 17, నవంబర్ 15న ఏర్పడనున్నాయి. సాధారణంగా భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు అత్యంత దగ్గరగా వచ్చిన సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా పెద్దగా కనిపిస్తాడు. దాన్నే సూపర్ మూన్గా పిలుస్తారు. ఇలాంటి సూపర్ మూన్లు ప్రతి ఏడాది 2-3 సార్లు కనిపిస్తాయి. అయితే బ్లూమూన్ అంటే నీలివర్ణంలోకి మారిపోవడం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణంలో దుమ్ము ధూళికణాల కాంతి ఎరుపు తరంగాల కారణంగా కొన్నిసార్లు చంద్రుడు నీలిరంగులో కనిపిస్తాడు. అంతేకాని చంద్రుడు నీలవర్ణంలోకి మారడం కాదు. అయితే సోమవారం రాత్రి ఏర్పడుతున్న చంద్రుడు అటు సూపర్ మూన్, ఇటు బ్లూమూన్ కూడా కావడంతో దీన్ని సూపర్ బ్లూమూన్గా పిలుస్తున్నారు. ఇక ఆగస్టు నెలలో వచ్చే ఫుల్ మూన్ను స్టజియన్ మూన్ అని కూడా పిలుస్తారు. దీంతో దీన్ని సూపర్ బ్లూమూన్గా స్టజియన్ మూన్ అని కూడా వ్యవహరిస్తున్నారు. సూపర్ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోలి అనే ఖగోళ శాస్త్రవేత్త 1979లో మొదటిసారిగా ఉపయోగించారు. పౌర్ణమి రోజు 25% సూపర్ మూన్లు ఏర్పడితే 3% మాత్రమే బ్లూమూన్స్ ఆవిష్కృతమవుతాయి. ఇక ఈ రెండింటి కలయిక చాలా అరుదుగా వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మళ్లీ సూపర్ మూన్ బ్లూమూన్ కలయిక 2037లో దర్శనమిచ్చే అవకాశముందని చెబుతున్నారు.